ఈరోజు మద్రాసుకు సంబంధించినటువంటి అంటే మద్రాసులో స్థిర నివాసం ఉన్నటువంటి ఒక వ్యక్తి బెజవాడ అడ్రస్తో ఒక వ్యాపారాన్ని జిఎస్టి సంబంధించినటువంటి వ్యాపారం చేయడానికి జిఎస్టి లైసెన్స్ పొందడానికి అడ్రస్గా పెట్టుకొని మత్తు మందు తెస్తూ పట్టుబడ్డవడం చెప్పని పేపర్లో రావటం అది కూడా ఆ మత్తు మందులు పడ్డ పట్టుబడ్డ గుజరాత్ ముంద్రా పోర్ట్ నుంచి అవి ఢిల్లీకి తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు జరిగినాయి అని చెప్పని కేంద్ర నిఘా సంస్థ పట్టుకున్నట్టుగా ఇదంతా కూడా ఒక వారం క్రితం వారం పది రోజుల క్రితం జరిగితే దాన్ని ఎల్లో మీడియా వ్యక్తులు విజయవాడలో ఏదో పాపాలు జరుగుతున్నట్టుగా దుర్మార్గాలు జరుగుతున్నట్టుగా వార్తలు వార్తలు చిత్రీకరిస్తే ఇక మన తెలుగు తమ్ముళ్ళందరూ కూడా బజార్ని పడి గ్రామసింహాలకి పోటీగా బజార్కి ఎక్కడం మనందరం కూడా చూస్తున్నాం భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి మానమర్యాదలు ఉంటాయి కన్న తల్లి అంటే ఎనలేని గౌరవం ఉంటుంది ప్రతి మనిషికి తను పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటుంది ప్రేమ భక్తి ఉంటాయి తన పుట్టిన జన్మభూమిని లేదా ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ప్రతి మనిషి ప్రతి పౌరుడు కూడా తల్లితో సమంగా భావించి పూజిస్తారు కానీ కన్న తల్లితో సమానమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర మాన మర్యాదను వీళ్ళు కాలరాస్తున్నారు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కసు రాజకీయ కక్షని తీర్చుకుంటాకి తల్లి లాంటి ఆంధ్ర రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను ఈ రాక్షసు మొక్కలు మంటకలుపుతం మనందరం కూడా చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లకు వీళ్లకు కూడా తేడా లేకుండా ఉంది వీళ్ళందరి వ్యవహారం వీళ్ళ మనస్తత్వం వీళ్ళ పోకడలు చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఆంధ్ర తాలిబన్లుగా మనందరికీ అర్థమవుతున్నారు వీళ్ళ రాజకీయ బ్రతులకు బ్రతుకుల కోసం ఎంతకైనా బరితెగించే వ్యక్తులుగా మనకి ఈరోజు మన కళ్ళకు కనపడుతున్నారు ఒకడు అంటాడు డెబ్బై రెండు వేల కోట్ల డ్రగ్స్ ఎక్కడా అంటాడు తాడేపల్లి ప్యాలెస్లోనా అంటాడు ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని రాబందులాగా దోచుకు తిన్న పాపపు సొమ్ముని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే పోస్ట్ కింత అని పాపపు సొమ్ము వెదజల్లి ఫేస్బుక్లో యూట్యూబ్లో పోస్టులు పెట్టిస్తే జగన్ గారికి ఏం ఊడేలే ఊడేది లేదనేది ఈ మతి భ్రమించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది మీరు ఈ తప్పుడు రాతల వల్ల ఫేస్బుక్ల్లో సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించడం వల్ల మీ సొమ్ము కరగటం తప్పితే ఏమీ అవదనేది ఒకసారి మీరు తెలుసుకుంటే మీకే మంచిది గత ఐదేళ్ళు జగన్ గారి వ్యక్తిత్వాన్ని చంపి మానసికంగా కుంగరదీయడానికి పేపర్లు టీవీలు సరిపోక సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్లతో ఎంత దుష్ప్రచారం చేసినా ఏం సాధించారో మీరంతా కలిసి ఏం పాపం కట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఏ రకమైనటువంటి ప్రేమ చూపించి జగన్ గారికి ఏమి సాధింపజేశారో ఇకనైనా చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పని మీకు విఘ్ మీకు తెలియజెప్తూ ఆఖరికి బాధ్యతాయుతమైనటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు పట్టుబడ్డ మత్తు మందులకు విజయవాడకు ఏ సంబంధము ఎట్టి సంబంధము లేదు అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి చేరవేసేందుకు ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నారని చెప్పని ఎంత విడమర్చి చెప్పినా చిలక్కు చెప్పినట్టు చెప్పినా వీళ్ళ విషపు బుర్రలకు మాత్రం ఎక్కే పరిస్థితి లేదు పరాయ రాష్ట్రాల్లో జరిగిన నేర ఘటనలకు ఆ రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంటగట్టడం ఇంతవరకు మనం ఎక్కడన్నా చూసామా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రోజు వందల కొద్ది కిలోల బంగారం పట్టు అక్కడున్నటువంటి ప్రతిపక్షాలు అవన్నీ కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వం చేయిస్తుందని ఎప్పుడు మాట్లాడిన పరిస్థితులు మనం చూసామా అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి నేరాలకి ఆ హైదరాబాద్ ఆలవాలమైందని చెప్పని ఏ ఒక్క ఒక్కరోజన్నా ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్కి అంటగట్టి మాట్లాడటం మనం ఎవరైనా చూసామా ఈ దిక్కుమాలిన ఈ డెబ్భై నాలుగేళ్ల ముసలి నక్కకి ఉందో తప్పితే ఇంకెవరికి లేదు ఈ భారతదేశంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మన తాలూకు ఒక ఆకు రౌడీ ఆఫ్ఘనిస్తాన్ వెళుతూ తుపాకీ గుళ్ళతో పట్టుబట్టడం వాస్తవమా కాదా మన పచ్చ బ్యాచీకి సంబంధించినటువంటి ఒక ఆకు రౌడీ ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ కోసం వ్యాపారం చేయడానికి వెళుతూ ఎయిర్పోర్ట్లో తుపాకీ గుళ్ళతో పట్టుబడ్డమాట మాట వాస్తవమా కాదా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక పాల కంపెనీ ట్యాంకుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా యథేచ్ఛిగా నిరాటంకంగా కాపుసార ఎర్రచందనం చెన్నైకి తరలించి బెంగళూరుకి తరలించి కోట్లు దన్నుకున్నది వాస్తవమా కాదా హెరిటేజ్ వ్యాన్లలో చంద్రబాబు ఎర్రచందనం దొంగల్ని కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్కు తరలించడం వాస్తవమా కాదా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గుళ్ళో క్షుద్ర పూజల పాప పరిహారంతో ఇరవై మూడు సూట్ సీట్ల ప్రాప్తితో దిక్కుమాలిన చావు చచ్చింది నిజమా కాదా పెద్ద పెద్ద చదువులు చదువుకుని విఘ్నత కలిగి ఉండే విలేకరి ఉద్యోగం వెలగబెట్టిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అనేది అచ్చు వేయకుండానే నోట్లు గుద్దుకున్న ఒక ప్రబుద్ధుడు తన నీచ బుద్ధిని ట్వీట్ల ద్వారా ఎంత హీనంగా హేయంగా ఇవాళ బయట పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ వాళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ కంటే కులం 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 అని చెప్పని ఎంత హేయంగా ప్రవర్తిస్తున్నారో చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తొలగించుకునే పరిస్థితిలో వీళ్ళ ప్రవర్తన వీళ్ళకి అర్థం కాట్లేదు బ్రాహ్మణుల స్థలాలు బ్రాహ్మణుల స్థలాలు ముస్లిం స్థలాలు కబ్జాలు చేసి చంద్రబాబు చేత కేసులు కట్టించుకుని బెజవాడకు భూ కబ్జాలకు అడ్డాగా తయారు చేసినటువంటి నేరగాళ్లు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ గురించి అవాకులు చవాకులు పేల్తున్నారంటే ఇక ఇంతకన్నా ముక్కు మీద వేలేసుకునేది ఇంకేముంటుంది చెప్పండి ఇంతంత దుర్మార్గాలకు ఒడికట్టినటువంటి వీళ్ళు పాపాత్ములు పాపాలు చేసినటువంటి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ గుజరాత్లో పట్టుబడ్డటువంటి హెరాయిన్ గురించి ఎంత నీచాతి నీచంగా ప్రజలందరూ వీరి మొకాన ఉమ్మేసినా కూడా వీరికి సిగ్గురాని విధంగా ఈ రకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితుల్ని వారి విఘ్నతకే వదిలేస్తూ మీ అందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీ యొక్క నీచమైనటువంటి హేన హేయమైనటువంటి బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ఐదేళ్లు అహోరాత్రులు శ్రమించి పేపర్లు టీవీలు చాలక సోషల్ మీడియాలో మీ పాపపు సొమ్ముని వెదజల్లి ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు ఏ రకంగా మీకు పగలగొట్టి ఇరవై మూడు నూట డెబ్బై ఐదు సీట్లకి ఇరవై మూడు సీట్లతో మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేకపోతే ఇంకా దిగజారి మీరు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు అసెంబ్లీ ఎన్నికలే కాదు నిన్న నిన్నగాక మొన్న జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఏ రకంగా రాజకీయంగా చిత్రవత చేసినా కూడా ఇంకా మీకు ప్రజలు ఎన్ని శిక్షలు వేసినా కూడా మీకు బుద్ధి రాకపోవటం ఇక భగవంతుడికే వదిలేస్తున్నాం మీ ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా మీరు మారకపోతే ప్రజలు కచ్ మీకు సింగిల్ డిజిట్ డిజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా రాబోయే రోజుల్లో ఇంకా బుద్ధి చెప్పడం అనేది జరగబోతుంది అదే మీకు శాస్తని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కనీసం జగన్ మారి జగన్ గారి మీద ఉన్నటువంటి దేశాన్ని జగన్ గారి మీదకే పరిమితం చేసుకోండి కన్న తల్లి లాంటి ఈ రాష్ట్రాన్ని మీద ఈ రాష్ట్రాన్ని మానమర్యాదల్ని ఇబ్బందులు చేసేట్టుగా భాష మాట్లాడద్దని చెప్పని మీ అందరికీ హితవు చెప్తున్నాం ఎన్నో ఒక రాజకీయ పార్టీలో వ్యక్తుల మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయాల్లో వ్యక్తుల మంచి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు పార్టీలో క్రమశిక్షణ సంఘాలు ఉంటాయి పార్టీలో పెద్దలు ఉంటారు అన్నీ చూసుకుంటారు అది ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు ఇవాళ ఎవడో తప్పుడు వ్యాపారం మద్రాసులో ఉండి బెజవాడ అడ్రస్ మాత్రమే ఇచ్చి ఉత్తర భారతదేశంలో వ్యాపారం చేస్తుంటే మత్తు మందులు వ్యాపారం చేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల టన్నుల మత్తు మందు అమ్ముడవుతుంది అని చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద మీ దుగ్ధ మీ కడుపు మంట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఓటు మీద ఓటు ఓటు మీద ఓటు మిమ్మల్ని పచ్చడ బండ కొట్టినట్టు చెత్త చెత్త కొడుతున్నారని చెప్పని ప్రజల మీద ఈ ఆంధ్ర రాష్ట్రం మీద మీకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం బయటపడుతుంది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ అప్డేట్స్